डियर फ्रेंड्स वीडियो एंप्लायी मास्टर डेटा एला चेक विवरंगा चूद्दाम। वीडियो नच्चिते लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। एंप्लायी मास्टर डेटा अंटे मन की एंप्लायी योक्क पेरु, हेचआरएमएस आईडी, सीएफएमएस आईडी, आधार नंबर, पान नंबर, एपीजीएलआई नंबर, मोबाइल नंबर, अलागे बैंक अकाउंट डीटेल्स इवन्नी कूडा मीकु करेक्ट गा उंडाली। ఒకవేళ ఉండకపోయినట్టయితే అవి ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఇచ్చారు మనకి, అది ఏ విధంగా కరెక్ట్ చేయాలో మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మనం దీన్ని ముందుగా మనం కరెక్ట్గా ఉన్నాయో లేదో ఎంప్లాయీ మాస్టర్ డేటా చెక్ చేసుకోవాలంటే లింక్ ఇవ్వబడింది. ఈ లింక్లో లింక్ని కాపీ చేసి మొదటగా ఇక్కడ మన యొక్క బ్రౌజర్లో పేస్ట్ చేయండి. బ్రౌజర్లో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ఎక్స్ఎక్స్ అని ఉన్నది చూసారా, ఈ ఎక్సెల్ ఉన్న చోట ఆ ఎక్సెల్ని రీప్లేస్ చేసి మీ డీడీఓ కోడ్ని పేస్ట్ చేయండి లేదా టైప్ చేయండి. మీ డీడీఓ కోడ్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఎంటర్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి అని కనిపిస్తుంది. హెచ్ఆర్ఎంఎస్ ఐడి అంటే మీకు ఇక్కడ మీ యొక్క ఏడంకెల ట్రెజరీ ఐడి, మీ ఏడంకెల ట్రెజరీ ఐడిని మీరు ఇక్కడ దీంట్లో టైప్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి మొత్తం మీ డేటా అంతా కనిపిస్తుంది. ఇక్కడ డేటాని హైడ్ చేయడం జరిగింది. ఈ డేటా మాత్రం మీకు మీ డేటా అంటే మీరు ఎవరైతే ఏ ట్రెజరీ ఐడి అయితే ఇచ్చారో ఆ ట్రెజరీ ఐడికి సంబంధించిన వ్యక్తి యొక్క డేటా, హెచ్ఆర్ఎంఎస్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా, సిఎఫ్ఎంఎస్ ఐడి ఉందా లేదా, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, ఏపీజీఎల్ఐ నెంబర్ ఇవన్నీ చూడండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు ఏమి చేయనవసరం లేదు. ఒకవేళ దాంట్లో ఏమైనా మార్పు చేర్పులు ఉన్నట్టయితే మనంతటా మనం చేసుకోలేం. మన డీడీ గారిని సంప్రదించి కింద ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్, ఏపీజేఎల్ నెంబర్ అనే రేడియో బటన్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఏ డేటా అయితే మార్చాలనుకుంటున్నారో ఆ డేటా దాన్ని క్లిక్ చేసి మీరు టైప్ చేసి డీడీ గారి యొక్క ఏలుముద్రతోటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ డేటా మార్పు చేయబడుతుంది. కానీ మనంతటి మనం ఇప్పుడు మనకి డేటా కరెక్ట్గా ఉందా లేదా మనం చూసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మీకు జెడ్పీ జీపీఎఫ్ నెంబర్ అని ఉంది. జెడ్పీ జీపీఎఫ్ నెంబర్ అంటే మన పిఎఫ్ అకౌంట్ యొక్క నెంబర్, జెడ్పీ పిఎఫ్ యొక్క నెంబర్. దాన్ని ఒకవేళ ఖాళీగా ఉన్నట్టయితే దాన్ని మార్పు చేసి అప్డేట్ చేయండి. ఎందుచేతంటే మనకి పిఎఫ్ నెంబర్ అప్డేట్గా ఉన్నట్టయితే మనం చలానా కట్టాలన్నా, మనకి ఏదైనా సరే మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్న చలన రూపంలో చెల్లించాలన్నా పిఎఫ్ వారికి ఈజీగా అవుతుంది. లేనట్టయితే కనుక మనం సిఎఫ్ఎంఎస్ వారికి ఇన్సిడెంట్ రైజ్ చేసి మనం మన డేటాను అప్డేట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ ఇబ్బందులు లేకుండా మనకి పిఎఫ్ నెంబర్ ఇక్కడ అప్డేట్ చేసినట్టయితే మనంతటా మనమే అది చలానాది పే చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ జెడ్పీ పిఎఫ్ నెంబర్, జెడ్పీ జీపీఎఫ్ నెంబర్ అని అడిగారు కదా అని అక్కడ సిపిఎస్ నెంబర్ వేయాలని కొంతమంది ఐఎంఏలో పడుతున్నారు. ఇక్కడ సిపిఎస్ నెంబర్ అయితే మాత్రం ఇక్కడ నోట్ చేయకూడదు. ప్రాన్ నెంబర్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో నోట్ చేయొద్దు. ఈ విధంగా మీ యొక్క డేటా అంతటినీ కూడా చెక్ చేసుకుని కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని డీడీఓని సంప్రదించి మీ యొక్క డేటాను అప్డేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ దేవదాస్ టల్లా.